దసరాకి వస్తున్న మూడు సినిమాల్లో భారీ చిత్రాలని వదిలేసి మారుతి తీస్తున్న మహానుభావుడు కోసం చూస్తున్నారు ఓవర్సీస్ బిజినెస్ వర్గాలు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న చిత్రాలే లాభదాయకంగా ఉండడంతో ఫిదా, అర్జున్ రెడ్డి మాదిరిగా భారీ విజయాన్ని అందుకునే లక్షణాలు మహానుభావుడికి ఉన్నాయని నమ్ముతున్నారు. ఈ చిత్రం టీజర్ కి 50 లక్షలకి పైగా వ్యూస్ రావడంతో దీని పట్ల ఉన్న క్రేజ్ ఏమిటనేది తెలుస్తోంది. శర్వానంద్ కి ఎలాగో ఓవర్సీస్ లో మంచి ఫుల్ ఉందని అతని చిత్రాలు చాలానే నిరూపించాయి. మారుతి తీసిన భలే భలే మగాడివైతోనే చిన్న సినిమాలు $1 మిలియన్ వసూలు చేయగలవని రుజువైంది. కనుక మారుతి మ్యాజిక్ పనిచేస్తే మహానుభావుడు కూడా ఓవర్సీస్ లో పోటీని తట్టుకుని పెద్ద విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు 3 కోట్లు పలికినట్టు సమాచారం. శర్వానంద్ మారుతీల సినిమాకి ఇది మంచి రేటే. కాకపోతే జయలవకుశ స్పైడర్ కనుక జనాన్ని మెప్పించిన పక్షంలో ఈ చిత్రం ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా ఘన విజయాన్ని అందుకుంటుందా అనేదే తేలాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మహానుభావుడు ఓవర్సీస్ బాక్సాఫీస్ ను ఏలేస్తుందని ట్రేడ్ విశ్వసిస్తోంది.